సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలో మహారాష్ట్ర ఛత్రపతి శివాజీ పుట్టినరోజు సందర్భంగా అధిక సంఖ్యలో శోభయాత్రగా బయలుదేరి ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఛత్రపతి శివాజీ విగ్రహానికి ఆవిష్కరణ జరిపి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన స్థానిక ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్ హాజరై విగ్రహావిష్కరణ జరిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ హిందుత్వానికి హిందువులను మమేకమై చేస్తూ వారిలో ధైర్యాన్ని నింపగలిగిన మహారాష్ట్ర ఛత్రపతి శివాజీ బలహీన వర్గాల కోసం దేశ భవిష్యత్ కోసం తన పోరాటం వర్ణాతీతమని, ఈ విధంగా శివాజీ విగ్రహాలను ప్రతిష్ఠించుకోవడం ఎంతో గర్వంగా ఉందని, దేశంలో ప్రతి వ్యక్తి ఛత్రపతి శివాజీలా తయారవ్వాలని అన్నారు. ఇటు కార్యక్రమ నాయకులు, ప్రజలు, యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శివాజీ గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు రామరాజు గారికి, వెంకట్ గారికి, ఇక్కడికి విచ్చేసిన మిత్రులకి, సహచరులకి, కోదాడ పట్టణ ప్రముఖులకి, అందరికీ పేరు పేరిన నమస్సుమాంజలు. దేశంలో జరుగుతున్న అరాచకాల మీద, అన్యాయాల మీద ఎప్పటికప్పుడు అసంఘిక శక్తుల్ని ఎదిరించడానికి ఎవరో ఒక మహానుభావుడు పుట్టిండు. ఆ మహానుభావులలో ఒకళ్ళు ఛత్రపతి శివాజీ. జై భవానీ వీర శివాజీ, జై భవానీ వీర శివాజీ. పించడానికి మూల కారణం స్త్రీ. అటువంటి ఒక ఆడపడుచు తలుచుకుంటే ఈరోజు హిందూ హృదయ సామ్రాట్ మనకు నిలబడేటువంటి ఛత్రపతి శివాజీ మహారాజ్.